హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీరు సింగిల్ బెడ్రూమ్ హౌస్కి స్లాబ్లో పైప్ ఎలా పెట్టాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. కొత్తగా ఎలక్ట్రీషియన్స్ ఎవరైనా స్లాబ్లో పైప్ ఎలా పెట్టాలి అని తెలుసుకోవాలంటే దయచేసి ఈ వీడియో చూడండి. ఇందులో ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. మీకు అర్థం కాని పక్షాన కామెంట్ బాక్స్లో ఉన్న కామెంట్ చేస్తే నేను మీకు క్లారిటీగా వివరించగలను. ఇది సింగిల్ బెడ్రూమ్ అండి. ఈ సింగిల్ బెడ్రూమ్కి వచ్చేసి 4 సైడ్స్ 4 డ్రాప్లు దించామండి. ఎందుకు 4 సైడ్లు 4 డ్రాప్లు దించాము అని అడిగారంటే, రేపు ఎప్పుడున్న ఈ స్లాబ్ అయిపోయిన తర్వాత కింద మళ్ళీ వాళ్ళు ఏమైనా గోడలు ఆల్టరేషన్ చేయొచ్చు, లేదంటే దాల ముందర మార్చచ్చు, ఇలా ఏదైనా చేశారంటే మనకు ప్రాబ్లం అవుతుంది రేపు డ్రాపులు దింపుకోకపోవడం వలన. అందుకోసం 4 సైడ్లు 4 డ్రాపులు దింపేశామంటే ఎలాంటి సమస్య ఉండదు. ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ పైన స్ట్రీట్ లైట్ కోసం, మిద్ది పైన స్లాబ్ మీద స్ట్రీట్ లైట్ కోసం వేసి ఈ డ్రాపుల పైకి వేయడం జరిగింది. సింగిల్ బెడ్రూమ్ కింద వాళ్ళు ఫాల్ సీలింగ్ వేసుకోవాలని చెప్పారు. ఫాల్ సీలింగ్ లేనందు వలన ఒక షో లైట్ పెడదాం ఆలోచనతో ఒక షో లైట్ పెట్టాము. నెక్స్ట్ వచ్చేసి ఇది కిచెన్ రూమ్ అండి. ఇది కిచెన్ రూమ్లో సేమ్ అదే విధంగా 4 సైడ్స్ 4 డ్రాప్లు చేసాము. నెక్స్ట్ మనకు బాక్స్కి ఎక్కడ కావాలని అనుకూలంగా ఆ సైడ్ మనం డ్రాప్ చేయించుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది ఉద్దేశంతో 4 సైడ్లు డ్రాపులు దించడం జరిగినది. నెక్స్ట్ వచ్చేసి ఇది బెడ్రూమ్కి అటాచ్మెంట్ బాత్రూమ్ అండి. ఇది ఈ ప్లేస్లో వచ్చేసి వాళ్ళు 2 రూమ్లే కేటాయించుకున్నారు. ఇటు సైడ్ రూమ్ వచ్చేసి దేవుని రూము, ఇటు సైడ్ రూమ్ వచ్చేసి బాత్రూమ్ అండి. అటాచ్మెంట్ బాత్రూమ్ బెడ్రూమ్ కొరకు. అందుకు రూమ్ సెంటర్ 2 రూములకు సెంటర్ చేసి ఇటుపక్క అటుపక్క డ్రాప్లు ఉంచడం జరిగింది. ఎందుకంటే రేపు గీజర్ కోసం కానీ వేరే దాని కోసం జంక్షన్ అవసరం అవుతాయి కాబట్టి సెంటర్లో జంక్షన్ పెట్టి రెండు పక్కన డ్రాప్లు ఉంచడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇది హాల్ అండి. ఇది ఈ హాల్లో వచ్చేసి కింద పక్కన వాళ్ళు ఫాల్ సీలింగ్ పెట్టుకోండి అని చెప్పారు. హాల్ సీలింగ్ పెట్టుకోండి అని చెప్పడం వలన మన సైడ్లో మేము పీఓ బీడింగ్స్ పెట్టుకుంటామండి మేము అని చెప్పడం వలన మేము ఇటు సైడ్ మూడు లైట్లు సెంటర్లో ఒక ఫ్యాన్ హుక్ పెట్టి వాళ్ళకి బల్కర్ లైట్ కావాలంటే బల్క లైట్ పెట్టుకోవచ్చు, లేదా ఫ్యాన్ కావాలన్న ఫ్యాన్ పెంచుకోవచ్చు. కంపల్సరీ ఫ్యాన్ అయిపోతారు కాబట్టి ఫ్యాను జూమరేట్ బిగించారు కాబట్టి ఫ్యాన్ బిగించారు కాబట్టి ఫ్యాన్ కోసం హుక్ పెట్టడం జరిగింది. రేపు వాళ్ళు ఒకవేళ జూమరేట్ కావాలనుకున్నా కూడా జూమరేట్ ఫిట్టింగ్ చేసుకున్న కొరకు మనం బుల్లెట్ రాడ్ యూస్ చేసి బిగించుకోవచ్చు. ప్రస్తుతానికి వాళ్ళు వద్దని చెప్పడం జరిగింది, అందుకోసం ఆపేశాను. నెక్స్ట్ వచ్చేసి సన్సైడ్ ఏరియా అండి. ఈ సన్సైడ్ ఏరియాలో చూడండి, ఉండే ఏరియాని మొత్తం కొలిచి ఆ డిస్టెన్స్ 4 లైట్స్ సరిపోయే విధంగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి 4 లైట్స్ పెట్టడం జరిగినది. నెక్స్ట్ ఇది కారిడర్ ఏరియా అండి. ఇది ఈ కారిడర్ ఏరియాలో కూడా సేమ్ అదే విధంగా 4 సైడ్లు డ్రాపులు దింపడం జరగదు కాబట్టి సెంటర్లో 2 షోలైట్లు పెట్టి అటుపక్క ఇటుపక్క డ్రాపులు దింపి సైడ్ సన్సైడ్ ఏరియాకి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇటుపక్క స్ట్రీట్ లైట్ వరకు ఒక పైప్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మీరు అడగచ్చు, ఎందుకు ప్రతి ఒక్క పైప్కి మీరు ఇలా టేప్ వేశారు, కవర్లు కట్టారు అని అడిగారంటే, ఎందుకు అలా చేయడం జరిగిందంటే మన పైపు కాంక్రీట్ వేసేటప్పుడు పైపు జాయింట్ చేసేటప్పుడు మనకు ఫస్ట్ జంక్షన్లకి గమ్ వేసి పైప్ అతికెత్తడం జరుగుతుంది. అది మళ్ళీ ఊడిపోకుండా టేప్ దానికి సపోర్ట్ బాగా ఉంటుంది ఉద్దేశంతో టేప్ దానికి గట్టిగా దానికి చుట్టడం జరుగుతుంది. ఇంతకుముందు వచ్చేసి జంక్షన్ల కింద వచ్చేసి స్లాబ్ వేసేటప్పుడు కింద మట్టి ముద్దలు, బంక మట్టి ముద్దలు కానీ పేడ మట్టి ముద్దలు కానీ, నెక్స్ట్ ఏంటంటే అట్ట మొక్కలు కానీ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు అలా చేయాలి, అప్పుడు అలా చేస్తే బాగుండట్లేదు. కింద ఇసుక కవర్లో ఇసుక పోసి ఆ ఇసుక జంక్షన్లో కట్టడం జరుగుతుంది. ఎందుకు అలా వద్దు అని అంటే, ఒకవేళ వీళ్ళు కమ్మి పైకి లేపినా లేక పైప్ ఏదైనా డ్యామేజ్ అయినా అప్పుడు ఏమవుతుందంటే ఆ కాంక్రీట్ అనేది జంక్షన్ల కిందకి వెళ్ళిపేసి నెక్స్ట్ మనకు సెంటరింగ్ మొత్తం రిమూవ్ చేసినప్పుడు ఆ జంక్షన్లు కనపడకుండా పోతాయి. అలా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇలా వాటన్నిటికీ ఇలా నల్ల కవర్లు ఇసుక పోసి వీటి మొత్తం ప్యాక్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదే పైప్ అలా పైకి లేకుండా చూడండి, బైండింగ్ కమ్ముతో ఆ పైపులను గట్టిగా పైకి లేకుండా వాళ్ళు ఒకవేళ కదిలినా కదిపినా పైప్ పైకి లేకుండా నీట్గా గట్టిగా కట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ చూడండి, ఈ యొక్క బెడ్రూమ్కి ఈ యొక్క వంట రూమ్కి వైర్లు వచ్చేసి జంక్షన్ టు జంక్షన్ వైర్లు పోయే విధంగా లేకుండా ఈ 2 రూములు కలిపి ఒక డివైడర్ లేదు ఒకే పైపు, అంటే ఈ పైపు వచ్చి డైరెక్ట్ టీఎంసీపీకి వెళ్ళిపోతుంది. ఇది ఆ 2 రూములకు తగిన వైర్లు మొత్తం వచ్చేసి ఈ ఒక్క పైపులో మాత్రమే సెపరేట్గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా ఈ హాల్కి కానీ అటు సైడ్ 2 బాత్రూమ్ కానీ గీజర్ వైర్లతో 4 స్క్వేర్ వైర్లు వాడుతాం కాబట్టి వాటి కొరకు సపరేట్ లైన్ ఇవ్వడం జరిగింది. టీఎంసీపీకి పైప్ ఎందుకు పెట్టామంటే నెక్స్ట్ వాళ్ళు ఫ్యూచర్లో ఎప్పుడున్నా ఫస్ట్ ఫ్లోర్ కట్టుకోవడానికి
ఇది ఇందులో ఈ పైప్ నుండి కనెక్షన్ తీసుకోవడం కోసం ఈ పైప్ పెట్టడం జరిగినది. ఇంతేనండి, ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే దయచేసి నా కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి, నేను మీకు క్లారిటీగా చెప్పగలను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇలా కొత్త కొత్తగా వీడియోస్ తీస్తున్నాను, దయచేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.